ఒక ఊరిలో ఇద్దరు రైతులుండేవారు. ఇద్దరికి సమానంగా భూమి ఉండేది. ఇద్దరు ఒకే విధంగా పనిచేసేవారు. భూమి మీద వారి రోజులు చెల్లాక దేవుడి దగ్గరికి వెళ్లారు. దేవుడు ఇద్దరిని పిలిచి, వచ్చే జన్మలో ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు అని అడిగాడు. అందులో ఒక రైతు, ఏం జిందగీ ఇచ్చావు దేవుడా, ఎప్పుడు చూసినా పని పని, ఒక బర్రలా పనిచేసి తీరా పంట చేతికొచ్చాక అప్పులోడొచ్చి నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవాడు. మళ్ళీ జన్మ అంటుంటే ఈసారి అలా నా సంపాదన పోయే విధంగా కాకుండా ఎప్పుడు నాకు వస్తూనే ఉండాలి, వస్తూనే ఉండాలి, వస్తూనే ఉండాలి అని అన్నాడు. సరే బిడ్డ, తదాస్తు అని దేవుడు అన్నాడు. ఇంకొక రైతు వైపు దేవుడు తిరిగి, నీ పరిస్థితి ఏంటి అని అడిగాడు. ఆ రైతు, దేవుడా, ఏమన్నా జీవితం ఇచ్చావా, మంచి కుటుంబం ఉండేది, నాకు ఎప్పుడు తినడానికి సరిపడా ఆహారం ఉండేది, నా పిల్లల్ని ఎప్పుడు పస్తులుంచిన దాకాలే లేదు, నాకు సరిపడా సంపాదన అయితే ఉండేది కానీ ఒక చిన్న కొరత ఉండేది, ఏంటది అని దేవుడు అడిగాడు. ఏమి లేదు, నా తలుపు దగ్గరికి ఆకలితో ఎవరన్నా వస్తే సరిగ్గా పెట్టలేకపోయేవాడిని, ఈసారి జన్మంటుంటే నా తలుపు తట్టిన వారెవ్వరైనా సరే ఆకలితో వెనుదొరగకుండా ఉండేలా ఇవ్వు స్వామి అని అన్నాడు. దేవుడు తతాస్తు అని అన్నాడు. మళ్ళీ ఇద్దరూ అదే గ్రామంలో జన్మించారు, పెరిగి పెద్దయ్యారు. మొదటి రైతు ఎవరైతే ఎప్పుడు నాకు వస్తూనే ఉండాలి, వస్తూనే ఉండాలి అని అన్నాడో ఆ ఊర్లోనే ఒక పెద్ద బిచ్చగాడయ్యాడు. ఇల్లు తిరుక్కుంటూ ఎప్పుడు అడుక్కుంటూనే ఉండేవాడు, ఎప్పుడు అతనికి ఆహారం వస్తూనే ఉండేది. కానీ ఇంకొక రైతు, నాకేం అక్కర్లేదు, నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు ఆకలితో పోకూడదు అన్న అతను ఆ ఊరిలోనే అందరికంటే ధనికుడయ్యాడు. ఫ్రెండ్స్, లైఫ్లో సంతోషంగా ఉండాలంటే ఒక చిన్న ఫార్ములా ఉంది, ఏంటంటే ఎప్పుడు నీ సంతోషాన్ని పంచుతూ ఉండు, అప్పుడు దుఃఖం నీ దరికి చేరదు. అంతేగాని సంతోషంగా ఉండాలని పక్కవాడు నిన్ను సంతోష పెట్టాలని ఎక్స్పెక్టేషన్స్లో ఉండనే ఉండకు. మీరు ధనవంతులు అవ్వాలని అనుకుంటున్నారా, మీలో ఉండవలసింది ఇచ్చే గుణం. మీ తోబుట్టువులతో ఆస్తి తగాదాలు చేస్తున్నారా, ఒక గజం భూమి నీ తోబుట్టువుకి ఎక్కువగా వెళ్ళిపోయిందని బాధపడుతున్నావా, ఎంత మూర్ఖత్వం భయ్యా. ఉన్న ఈ కొద్ది కాలంలో ఆస్తి తగాదాలతో మీ మధ్య బంధాలని తెంచుకుంటున్నారా, కాస్త కట్నానికి ఆశపడి విడాకుల వరకు మీ ప్రయాణాన్ని సాగిస్తున్నారా. డబ్బు జీవితంలో అవసరమే, కానీ అది ఎంతవరకు అంటే కారులో పెట్రోల్కి ఎంత అవసరమో అంతవరకే. నీ దగ్గర 100,000 లీటర్ల పెట్రోల్ ఉంటే ఏం లాభం, నీ కారు ఫుల్ ట్యాంక్కి అవసరం కేవలం 40 లీటర్లేమో. కారులో కూర్చోవడానికి కూడా స్థలం లేకుండా పెట్రోల్తో నింపేసుకుంటే ఏదో ఒక రోజు చిన్న నిప్పురవ్వ పెట్రోల్ని మండిస్తే నీ కారుతో పాటు నువ్వు కూడా బొగ్గై కూర్చుంటావు. జీవితం కూడా అంతే, డబ్బే డబ్బు అంటూ పరుగులు తీయకు మిత్రమా. డబ్బు కంటే చాలా విలువైంది బంధుత్వం, ప్రేమ, అనురాగాలు. కోట్లుండి ఇచ్చే గుణం లేకపోతే, సంతోషాన్ని పంచే మనస్తత్వం లేకపోతే జీవితంలో ఒంటరివాడిగా మిగిలిపోతావు. ఫ్రెండ్స్, మనకున్న కొద్ది కాలంలో ఆస్తి తగాదాలకి దారి ఇవ్వకండి, సంతోషంగా జీవిద్దాం, సంతోషాన్ని పక్క వాళ్ళకి పంచుదాం. ఏమంటారు భయ్యా?